మోసరం వంశీయులు నాగోబ జాతర కోసం గంగా నీళ్ళ సేకరణ కోసం ఇక్కడికి వచ్చారు ప్రజెంట్ గోదావరిలోకి. వచ్చిన తర్వాత మేము కూడా చూద్దామని చెప్పేసి చాలామంది వస్తూ ఉంటాం మేము గ్రామస్తులం అందరం ఇక్కడికి. వచ్చిన తర్వాత అనుకోకుండా ఏం జరిగిందంటే ఇక్కడ గోదావరిలో నీటి గుర్రాలు అనేటివి కనబడ్డాయి మాకు. అసలు ఇలాంటి అసలు ఏ రోజు కూడా మేము చూడలేదు, కేవలం టీవీలలో చూసినాం. మామూలుగా సముద్రాలలో ఉన్నాయని చెప్పేసి దానిలో చూసినాం. లేదు అంటే మామూలుగా ఈ స్పోర్ట్స్ ఛానల్స్, మన జంతువుల ఛానల్స్, జియోగ్రఫీ ఛానల్స్ ఉంటాయి కదా, దానిలో మాత్రమే చూసినాం. ఏ రోజు కూడా లైవ్లో చూడలేదు. కాకపోతే ఈరోజు మాత్రం లైవ్లో చూసినాం. ఇవి అంతరించిపోకుండా ఫారెస్ట్ వాళ్ళు చర్యలు తీసుకోవాలి, వాటి సంతతి పెంచాలి. అవి గోదావరి నుండి బయటకు వచ్చేసి చేపలను తినేసి బయటకు వచ్చేసినాయి. మామూలుగా చేపలను పట్టేసుకొని బయటకు వచ్చేసి తింటూ ఉన్నాయి. ఆ వీజువల్ చూసేసరికి చాలా అంటే చాలా ఆశ్చర్యానికి గురైపోయినాం. వీటిని కాపాడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఫారెస్ట్ అధికారులపైన ఉంది. వీటి అభివృద్ధికి కూడా ఫారెస్ట్ అధికారులు చర్య తీసుకోవాలి.